गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः शिवाय गुरुवे नमः ओम श्री मात्रे नमः। ఈ రోజు మీన రాశి వారికి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని విశ్లేషించుకుందాం మరి। 1/5/2021 31/5/2021 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ద్వితీయంలో శుక్ర రవి బుధ సంచారం మీన రాశి వారికి, తృతీయంలో రాహువు, చతుర్థంలో కుజుడు, ఆ తర్వాత చెప్పాలంటే గనక మనకి చెప్పేటటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే గనక శని భగవానుడు ఏకాదశంలో ద్వాదశంలో గురుడు నడుస్తున్నారు। రాశ్యాధిపతి గురుడు ద్వాదశంలో ఉన్నాడు, అందువలన అతిచారం చేత ఆవిడ ఆయన రావడం జరిగింది। అయితే ఏమిటంటే ఏమిటి మనకి ఏ విధంగా ఉండబోతోందని విషయాన్ని మనం విశ్లేషించుకుందాం మరి। ఈ మీన రాశి వారికి కొంచెము సొంత వాళ్ళతో విరోధాలు వచ్చేటటువంటి అవకాశం ఉందండి, అందువల్ల చాలా నాలుకను అదుపులో పెట్టుకుంటే నారాయణుడు కూడా మనకి స్వాధీనం అవుతాడంటారు। అందువల్ల లోకాన్ని వశం చేసుకోగలడానికి, స్వజనులతో విరోధాలు లేకుండా ఉండడానికి, వృత్తి వ్యాపారాల్లో తర్వాత భార్యాభర్తలు పిల్లలు ఆ తర్వాత బంధుమిత్రులతోటి గొడవలు రాకుండా జాగ్రత్త। కారణం ఏమిటంటే గనక చతుర్థ కుజ దోషము కనిపిస్తోంది ఇక్కడ, దానివలన ఎవరైనా వాగ్వివాదాలకు వెళ్ళి మీరు తీర్పు చెప్పబోయి మీరు కూడా ఆవేశపడి వాళ్ళతో మాటలు అనిపించుకోవడం అనేది జరుగుతుంది, జాగ్రత్త। అందువల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న డాక్టర్లైనా లాయర్లైనా తర్వాత ఉద్యోగాల్లో ఉన్న ఆ తర్వాత పై అధికారులతో జాగ్రత్త। ఆ తర్వాత విద్యార్థులు మీకు కావాల్సింది సాధించడానికి మీరు ఇంట్లో వాళ్ళతో వాదనలు చేయకండి, స్నేహితులతో వాదనలు చేయకండి। నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళి ఆవేశపడకండి, జాగ్రత్తగా నెమ్మదిగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చిరునవ్వుతో సమాధానం చెప్పండి। నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు సెలెక్ట్ చేసినా చేయకపోయినా మనం పాజిటివ్ దృక్పథంతో ఉండాలి। ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక రాజకీయ పరంగా సినీ టీవీ కళాకారులు కానీ అందరూ కూడానండి, పాత్రికేయ మిత్రులు, చేనేత కార్మికులు అందరూ కూడానండి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది మాత్రం చెప్పదగిన సూచన। తర్వాత ద్వితీయంలో కూడా శుక్ర రవి బుధులు కూడా వీళ్ళు మారుతున్నారు। బుధుడైతే 2/5 వృషభ రాశికి వెడుతున్నాడు తృతీయంలోకి, ఆ తర్వాత ఈ శుక్రుడు చూస్తేనేమో 5/5 శుక్రుడు కూడా తృతీయంలోకి పెడుతున్నాడు, రవి చూస్తే 15/5 మరి తృతీయంలోకి పెడుతున్నాడు, ఆ విధంగా ఉంది। అయితే చతుర్థంలోకి నెలాఖరు వస్తుల్లోకి 27/5 బుధుడు వస్తాడు, ఆ తర్వాత 29 ఈ యొక్క చతుర్థంలోకి వచ్చేటటువంటి గ్రహం ఏమిటి అంటే కనుక శుక్రుడు, ఆ విధంగా ఉంది గ్రహ సంచారం। అవి మనము ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించే ముందు ఈ గ్రహ సంచారంలో కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి। యంత్ర వాహనాలకి రిపోర్ట్లు వచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి, ప్రయాణాలు అయ్యి దూరాభారం అయ్యేటప్పుడు అన్నీ చెక్ చేసుకునే బయలుదేరండి, లేకపోతే ఏదో మనకి అన్ని విధాల అడ్డంకులు ప్రయాణాలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త। ఉద్యోగం అందు మాత్రం అంకిత భావాలతో చేయాలి, డెడికేషన్గా ఉంటేనే మీరు సక్సెస్ సాధించగలరు। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలన్నీ వాయిదా వేయండి, ఎందుకు అంటే ఇవి ఫలించవు। కారణమేమిటి, చతుర్థ కుజదోషం గట్టిదే, చిన్నదేమీ కాదు, అందువల్ల కొంచెం జాగ్రత్త, సాహసంగా ఇచ్చేసేస్తానేం పర్వాలేదు మీరు చేసేయండి అని సలహాలు ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి। ఆ తర్వాత మనకి ఈ మాసము 15/5 రవి మారిన తరువాత మనకి కొంచెం మంచి ఫలితాలు కార్యసిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఆ విషయంలో శుభ సూచనలు। అయితే ఏమిటంటే ఇప్పుడు 3 గ్రహాలు మళ్ళీ వెళ్ళిపోతున్నాయి కదా, చక్కగా తృతీయంలోకి వెళ్ళిపోతున్నాయి, అందువలన మనకి ఏం జరుగుతోంది అంటే కనుక చక్కగా కొంచెం శుభ సూచనలు కనిపిస్తున్నాయి। వృత్తి ఉద్యోగాలందు ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వింటారు, ఆ తర్వాత ఏంటంటే స్థిరాస్తులకి ఉద్యోగం చేసే ప్రయత్నాలకి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఆ తర్వాత స్థిరాస్తులు తగిన ధనం వచ్చి ఆర్థిక ఇబ్బందులు తొలగి కొనగలుగుతారు సుమా, అవన్నీ మంచివే కదండి। రాజకీయ రంగంలో ఉన్న సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా, చేనేత కార్మికులైనా, వృత్తి వ్యాపారాల్లో ఉన్న డాక్టర్లు లాయర్లు అందరికీ కూడా స్థిరాస్తులు కొంటారు, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా నెలాఖరుస్తుల్లోకి చాలా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా కూడా బాగుంటుంది। అయితే ఏమిటంటే
కొంచెం ఫలితాలు అన్నీ కూడా శ్రమ పడితే గాని రావు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కదా, జ్ఞానం లభించాలంటే శ్రద్ధ పట్టాలి. అదేవిధంగా శ్రమ ఏవ జయతే అన్నారు. అందువల్ల శ్రమ పడండి, మనం లబ్ధి పొందాలి. అందువల్ల జయం కలగాలంటే ప్రతిరోజు కూడా మీరు చేయాల్సింది ఈశ్వర ఆరాధన, లలిత ఉపాసన. లలితాదేవికి శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని కనీసం ఈ రెండు లైన్లైనా సరే ఈ మాసం అంతా చదువుతూ ఉండండి, 108 సార్లు ప్రతిరోజు. అదేవిధంగా ఓం నమ శివాయ శివాయ గురవే నమ అని శివారాధన చేసుకోవడం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, కుజునికి సంబంధించినటువంటి మంగళవారం నాడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అభిషేకం చేయించి కందిపప్పు కేజింపావు దానం ఇవ్వడం చెప్పదగిన సూచన. అన్ని మంగళవారాలు కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఎర్రగాజులు ఎర్ర చీర ఎర్ర జాకెట్టు దుర్గామాతకి సమర్పించి మంగళవారం నాడు రాహుకాల టైంలో అంటే మధ్యాహ్నం 3 నుంచి 4:30 ఆ టైంలో కూర్చొని చక్కగా మీరు జపం చేసుకొని అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు వెలిగించి జపం చేసుకుని అమ్మవారికి వస్త్రాలు ఈ యొక్క కుంకుమ పసుపు కుంకుమ గాజులు సమర్పించి తాంబూలం ఇచ్చి అమ్మవారికి ఒక 6 ముత్తైదువులకి బొట్టు పెట్టి 6 గాజులు పంచండి. పంచి పసుపు కుంకాలు తాంబూలాలు ఇవ్వండి, రవికెల గుడ్డ ఇవ్వండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు మంచి పరిస్థితికి వెడతారు. ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ ఉండండి. తప్పనిసరిగా అన్ని జయాలే అపజయాలన్నీ తొలగి మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండనా. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. చేయడమే కాదండి, మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, తప్పనిసరిగా కామెంట్ చూస్తాను నేను, మీతోటి మాట్లాడతాను. తర్వాత ఏమైనా సరే పెళ్లి సంబంధాలు కావాలన్నా, ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే జాతకపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయనుకున్నా జాతకాలు చూపించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. సాయిరాం.